ఆయన డైరెక్షన్ మీద కూడా మాకు అందరికి హోప్స్ ఉన్నాయి. మేము అనుకున్న దానికంటే డబుల్ త్రిబుల్ ధమాకా చూపించిండు మాకు రవితేజ. ఒక ఈడియట్, ఒక భద్ర, ఒక భైరద సినిమాలో ఎట్లా చూపించిండో మళ్ళీ రవితేజ ఇస్ బ్యాక్ అనిపించిండు. హీరోయిన్ కూడా క్యారెక్టర్ బాగుంది. మస్తు సినిమాలో సాంగ్స్ వచ్చిన ప్రతి ఒక్కసారి ఫ్యాన్స్ ఎవరు మొత్తం అంగిల్ చింపుకొని ఇట్లా ఇసిరెత్తాలి, అంగిల్ చింపుకొని ఇసిరెత్తాలి మొత్తం. అంత పిచ్చకి పోయేటట్టు చేసిండు రవితేజ. మాకు మాత్రం ఈ సినిమాతోని కాలర్ ఎగిరేసి మరీ చెప్పేటట్టు చేసిండు. ఇంత ముందు సినిమాలు కొంత మమ్మల్ని డిసప్పాయింట్ చేసినాయి, ఈ సినిమాతో మాత్రం కాలర్ ఎగిరేసి మరీ చెప్పుకునేటట్టు రవితేజ ఇవ్వాలకు మీరు ఎవరి ముందు తగ్గొద్దురా అన్నట్టు చెప్పేసి చెప్పేసిండు. జై రవితేజ గురించి ఒక డైలాగ్ నేనే రాసిన. కమెడియన్ అంటే కామెడీ సెన్స్ ఉండాలి, డైరెక్టర్ అంటే ఆలోచన ఉండాలి, హీరో అంటే ఊరా మాస్ అయి ఉండాలి, అది మాస్ మహారాజా అయి ఉండాలి అన్న. సినిమా మొన్న మేము అన్న మాకు అందరికి ఫోటో షూట్ ఇచ్చిండు, అప్పుడే ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన. సినిమా మన మామూలుగా ట్రీజరు సాంగ్స్ చూసే ఇట్టు పడుతుంది అని మాకు ఉన్నది. ఇప్పుడు మేము చేసే అల్లరికి రవితేజ ఫ్యాన్స్ అంటే చిల్లరా చిల్లర చిల్లర, రవితేజ ఫ్యాన్స్ అంటేనే చిల్లరా చిల్లర, రవితేజ ఫ్యాన్స్ అంటేనే చిల్లర. మాస్ ఎట్లా ఉంటాడో ఫ్యాన్స్ కూడా అట్లనే ఉంటారు, మాస్ మహారాజ ఫ్యాన్స్ కూడా ఇట్లనే ఉంటారు అన్న. ఇక్కడ ఏ ఫ్లెక్స్ కాకుండా దాన్ని ఆర్డినర్ థియేటర్ చేసేసిండు మాస్ మహారాజా. త్రినాథ్ దగ్గరని మాకు డేంజర్ అంటే డబుల్ ధమాకా ఇచ్చేసిండు.